పెట్టిక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇవాళ రేపట్లో 20-25 కార్పొరేషన్లకు చైర్మన్ల నిర్ణయం జరగనుతాయి. జన్మభూమి రెండు ప్రారంభించాలని పొలిట్ బ్యూరో నిర్ణయించింది. దేశంలోనే తొలిసారిగా ఏపీలో నైపుణ్య గణన అమలు చేసేందుకు పొలిట్ బ్యూరో నిర్ణయించింది. సమావేశంలో పేదరిక నిర్మూలనపై విస్తృత చర్చ జరిగింది. జగన్ తప్పుడు ఆరోపణలపై ధీటుగా సమాధానం చెప్పాలని ఏకగ్రీవ తీర్మానం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలకు కృషి చేయాలని తీర్మానించారు. అలాగే త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించాలని నిర్ణయించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం జరిగింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ నిర్ణయాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అమరావతి నుంచి లైవ్ అందిస్తారు. రైట్ శివ, రైట్ రత్న, మొత్తం మీద చూసుకుంటే తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ఎన్నికల తర్వాత గెలుపొందిన తర్వాత మొదటిసారిగా పొలిట్ బ్యూరో సమావేశం చంద్రబాబు అధ్యక్షన జరిగింది. ఈ సమావేశానికి ఆంధ్రతో పాటు తెలంగాణకు సంబంధించిన పొలిట్ బ్యూరో సభ్యులు కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ విషయానికి సంబంధించి తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఒకే ఒక నిర్ణయం తీసుకున్నారు తెలంగాణ విషయానికి సంబంధించి. ఇక ఆంధ్రాకు సంబంధించి కూడా ప్రస్తుతం ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో మూడు పార్టీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల ఎంపిక చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రానున్న 1-2 రోజుల్లోనే మొదటి దశ నామినేటెడ్ పోస్టులని ఖరారు చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే కూటమి తరపున మూడు పార్టీలు గెలుపు కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం చేస్తాము, ఎక్కడ రికమెండేషన్లు కానీ లేకపోతే సిఫార్సులు కానీ అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో ఈ 5 సంవత్సరాల పాటు పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి కూడా చంద్రబాబు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఇక 2 అంశానికి సంబంధించి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 94 నుంచి కానీ 2004 వరకు, ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జన్మభూమి కమిటీలని అమలు చేశారు. జన్మభూమి పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా శ్రమదానం అలాగే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. తాజాగా జన్మభూమి 2.0 పేరుతో కూడా మరొకసారి జన్మభూమిని ప్రారంభించాలని చెప్పి పొలిట్ బ్యూరో సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలోనే మొదటిసారిగా నైపుణ్య గణన చేయాలని చెప్పి కూడా పొలిట్ బ్యూరో కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు కలుగుతూ ఒకవైపు కూటమిలో కలిసి ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో సత్సంబంధాలు కొనసాగిస్తూ నిధులు ఎక్కువ తీసుకొచ్చే విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో 4-5 చోట్ల మనం గనక సక్రమంగా పనిచేసినట్లయితే వైఎస్ఆర్సీపీకి సింగిల్ డిజిటే వచ్చేది, దాంట్లో 4-5 స్థానాలు మనకు వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా చంద్రబాబు నేతలతో అయితే అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తం మీద చూసుకుంటే మూడు పార్టీలకు సంబంధించి నామినేటెడ్ పోస్టుల ఎంపిక 1-2 రోజుల్లోనే వెలువరిస్తామని చెప్పడం, 2 జన్మభూమి కమిటీ జన్మభూమిని తిరిగి ప్రారంభిస్తామని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి రికమెండేషన్లు సిఫార్సులు లేకుండానే ఎవరైతే పార్టీ కష్టపడ్డారో వారందరికీ కూడా పదవులు వరిస్తాయని చెప్పి చెప్పడం జరిగింది రత్న. రైట్ శివ, అయితే 20-25 ఇవాళ రేపట్లోగా కార్పొరేషన్ల చైర్మన్లు కూడా నిర్ణయించడానికి సంబంధించిన నిర్ణయాలు జరగనున్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి శివ? అంటే ప్రధానంగా చూసుకుంటే టీటీడీకి సంబంధించి అలాగే ఏపీఐసిసి, పోలీస్ కార్పొరేషన్ అలాగే మైనింగ్ శాఖ ఇట్లా అనేక శాఖలకు సంబంధించి కూడా నామినేటెడ్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించి దాదాపుగా 20-25 నామినేటెడ్ పోస్టులు కార్పొరేషన్ల చైర్మన్లు కలిపి ఇవాళ రేపట్లోనే విడుదల చేసేందుకు కూడా పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే పేర్లు దాదాపుగా ఖరారైనట్టు తెలుస్తూ ఉంది. ఈరోజు సాయంకాలం కూటమికి సంబంధించి ఇటు పవన్ కళ్యాణ్ ఇటు బీజేపీ నేతలతో ఒకసారి ఆ డేటాని ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి ఆమోదం తెలిపిన తర్వాత ఇవాళ రేపట్లోనే ఈ నామినేషన్ పోస్టులు మొదటి దశని విడుదల చేయాలని చెప్పి కూడా చంద్రబాబు అయితే భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎల్లుండి శనివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆయన వినతులు స్వీకరణ స్వయంగా పాల్గొంటారు ప్రతి శనివారం. సో ఆలోపే కొన్ని నామినేటెడ్ పోస్టుల ఎంపికని ప్రకటించాలని చెప్పి టీడీపీ అయితే ఆలోచన చేస్తూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు గడుస్తున్నా కానీ కార్యకర్తలు ఇంకా నామినేటెడ్ పోస్టుల కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక ఊరించకుండా వరుసగా విడుదల చేయాలని చెప్పి కూడా టీడీపీ అయితే నిర్ణయం తీసుకుంది రత్న.
రైట్ శివ, అయితే ఈ సమావేశంలో కీలకంగా తీసుకున్న నిర్ణయాల్లో ఒకటి పేదరికాల నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళ్తామని చెప్పి కూడా కూటమి ప్రభుత్వం చెప్తుంది. అయితే దానికి సంబంధించి ఎటువంటి దిశా నిర్దేశాలు చేయడం జరిగింది? అంటే P4 పేరుతో కూడా పేదరిక నిర్మూలన చేయాలని చెప్పి కూడా చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది పొలిట్ బ్యూరోలో. ఏదైతే గ్రామ స్థాయిలో నుంచి రాష్ట్ర స్థాయి వరకు పేదరిక నిర్మూలనని పూర్తి స్థాయిలో రూపుమాపాలి, 2029 ఎన్నికలకు వెళ్ళే నాటికి 75 నుంచి 80% మేరకు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కార్యాచరణ పెట్టుకోవాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. దీనికి P4 పేరుతో కూడా ఒక ఫార్ములా కూడా ఏర్పాటు చేశారు. గ్రామస్థాయి నుంచే ఏదైతే ఆర్థిక స్వలంబన కలిగించే దిశగా కార్యాచరణ రూపొందించడం, గ్రామ వార్డు నియోజకవర్గ మండల జిల్లా స్థాయిలో కూడా ఎక్కడైతే దానికి సంబంధించి ఆదాయ వనరులు పెరిగే విధంగా కార్యాచరణ రూపొందించడం, నైపుణ్య గణన ద్వారా వారందరిని ఎంపిక చేసి వారందరినీ పేదరికం నుంచి కూడా కొంతవరకు ధనికులుగా చేసేందుకు కార్యాచరణ రూపొందించాలనేది దీంట్లో ప్రధానమైన ఎజెండాగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలను 2 అక్టోబర్ విడుదల చేస్తామని చెప్పి కూడా ఇటీవలే చంద్రబాబు ప్రకటించడం జరిగింది. దానికైతే P4 పేరుతో పేదరిక నిర్మూలన కోసం ఒక కార్యాచరణ అయితే రూపొందిస్తూ ఉన్నారు రత్న. థ్యాంక్ యూ శివ.